మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలు ఎన్నండి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మొత్తం ఎన్నండి? మూడండి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మొత్తం మూడు. ఒకటి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అండి. ఒకటి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ. ఒకటి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ. ఒకటి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ. రెండు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అండి. రెండు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. మూడు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అండి. మూడు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు ఏంటండి? మూడండి. ఒకటి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ, రెండు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మూడు మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మరి ఇక్కడ ఈ మూడింట్లో ఒక్కొక్క దాని గురించి క్లియర్గా మాట్లాడదామండి. మరి ఫస్ట్ వన్ ఏంటండి? ఫస్ట్ వన్ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అండి. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ, దాన్నే మనం ఏమంటాము అంటే క్యాపిటలిస్ట్ ఎకానమీ అనడం జరుగుతుందండి. క్యాపిటలిస్ట్ ఎకానమీ. మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి, క్యాపిటలిస్ట్ ఎకానమీ ఎలాంటి అంశాల గురించి చెప్తుంది. మరి ఇక్కడ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థను ప్రకటించినది లేదా రూపొందించినది లేదా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ గురించి వివరించినది ఎవరు అండి? పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ గురించి వివరించినది లేదా పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థను ప్రకటించినది లేదా రూపొందించినది, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థను రూపొందించినది ఎవరు అండి? అంటే ఆడమ్ స్మిత్ అండి. ఎవరండి? ఆడమ్ స్మిత్. ఆడమ్ స్మిత్ను ఏ పేరుతో పిలుస్తారండి? ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అండి. అర్థశాస్త్ర పితామహుడిగా పిలవడం జరుగుతుందండి. అర్థశాస్త్ర పితామహుడు. ఈయన గురించి మనకు లాస్ట్ క్లాసులో మాట్లాడినామండి. 1776లో ఆన్ ఎంక్వైరీ ఇంటూ నేచర్ అండ్ కాసెస్ సిగ్నిఫికెన్స్ వెల్త్ ఆఫ్ నేషన్స్ అనే గ్రంథంలో అర్థశాస్త్రానికి ప్రత్యేక హోదా ఇచ్చిండు కాబట్టి ఈయనను అర్థశాస్త్ర పితామహుడిగా పేర్కొంటారని గత క్లాసులో మనం మాట్లాడడం జరిగిందండి. మీరు పాత వీడియోస్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే కూడా మీకు క్లారిటీ ఉంటుందండి. మరి ఇక్కడ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థను వివరించినటువంటి ఆర్థికవేత్త ఆడమ్ స్మిత్ గారండి. మరి ఇక్కడ దాండి, పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటిది? అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రైవేటు వ్యక్తులే పెట్టుబడులను పెట్టి ఆ ఆర్థిక వ్యవస్థను, అంటే ఏది ఇక్కడ ఈ ఆర్థిక వ్యవస్థను గనక నిర్వహిస్తే దానినే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అనడం జరుగుతుందండి. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పైన ఎవరు పెట్టుబడులు పెట్టాలండి? ప్రైవేటు వ్యక్తులు కనుక పెట్టుబడులు పెడితే దాన్ని పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అనడం జరుగుతుందండి. ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడులను పెడితే దాన్ని ఏమనుకోవచ్చండి? పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అనడం జరుగుతుంది అండి. మరి ఇక్కడ దాండి, ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడులు పెట్టి ఒక వ్యవస్థను మెయింటైన్ చేస్తే దాన్ని క్యాపిటల్ ఎకానమీ అంటారు. అంటే ఇక్కడ ప్రభుత్వానికి పెట్టుబడుల విషయంలో పెద్దగా జోక్యం ఉండదు అని మనం అర్థం చేసుకోవాలండి. మరి ఇక్కడ ఒకసారి చూద్దామండి, మరి ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడులు పెట్టి
ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడులు పెట్టి ఒక వ్యవస్థను మెయింటైన్ చేస్తారంటే వాళ్ళు లాభానికి ప్రాధాన్యత ఇస్తారా, నష్టానికి ప్రాధాన్యత ఇస్తారా, ప్రజా సంక్షేమానికా? ప్రైవేట్ వ్యక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పుడూ లాభార్జనేనండి. అంటే ఈ వ్యవస్థలో ప్రైవేట్ వ్యక్తులు లాభార్జన ధ్యేయంగా పనిచేస్తారండి. ఏ ఉద్దేశంతో అండి? లాభార్జన ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందండి. లాభార్జన ప్రాఫిట్ను బేస్ చేసుకొని మాత్రమే ముందుకెళ్తారండి. వాడికి నష్టం రావడానికి ఒప్పుకోడండి ప్రైవేట్ వ్యక్తి, లాభం రావాలన్న కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తారండి. మరి ఇక్కడ ఈ వ్యవస్థలో ప్రైవేట్ వ్యక్తికి లాభం జరగాలంటే వాడు ప్లానడ్ వైజ్గా ముందుకెళ్ళన్నా నాన్ ప్లానడ్ వైజ్గానా? ప్లానడ్ వైజ్గా ముందుకెళ్తే లాభం రావచ్చు రాకపోవచ్చు అండి. ఎలాంటి ప్లాన్ లేకుండా అవసరాన్ని బట్టి ముందుకెళ్తే మాత్రమే అతనికి లాభం వస్తాయండి. అంటే ఈ వ్యవస్థలో ప్రైవేటు వ్యక్తులు ప్రణాళికారహితంగా అంటే నాన్ ప్లానుడ్ వైజ్గా మాత్రమే ముందుకెళ్ళాలి. అందరూ ప్లానుడ్ వైజ్గా అనుకుంటారండి. ప్లానుడ్ వైజ్గా ముందుకెళ్తే అంటే ఒక పర్టికులర్గా ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక వస్తువుకు ఇంత ధర నిర్ణయించుకున్నాడు అనుకోండి, అది ప్లానుడ్ వైజ్. ఎలాంటి ధర నిర్ణయం లేకుండా అవసరాన్ని బట్టి అమ్మితే అది నాన్ ప్లానుడ్ వైజ్. అంటే పర్టికులర్గా ఒక వస్తువుకు 10 రూపాయలని ఫిక్స్ రేటు పెట్టుకున్నాను అనుకోండి, అది ప్లానుడ్ వైజ్. ఫిక్స్ రేటు పెట్టుకుంటే అదేవిధంగా ఆ వస్తువుకు ఎలాంటి ఫిక్స్ రేటు లేదు, బార్గరింగ్కి అవకాశం ఉంది. అవసరాన్ని బట్టి దాన్ని 9 రూపాయలకు, అవసరాన్ని బట్టి దాన్ని 11 రూపాయలకు అమ్ముకోవచ్చు. అంటే ఎలాంటి ప్లాన్ లేకుండా పోతే అతనికి ఇక్కడ లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఫిక్స్ రేటు పెట్టుకున్నాడండి, ఒక ప్లాన్ వైజ్గా ఫిక్స్ రేటు పెట్టుకున్నాడు. ఫిక్స్ రేటు పెట్టుకున్నప్పుడు అంటే ప్లాన్ వైజ్గా ముందుకెళ్ళినప్పుడు వస్తే లాభం రావచ్చు లేకపోతే నష్టం రావచ్చు. కానీ ఎలాంటి ఫిక్స్ రేట్ లేకుండా ఎలాంటి ప్రణాళిక లేకుండా అవసరాన్ని బట్టి వినియోగదారుని ప్రవర్తనను బట్టి ఇక్కడ అతడు ప్రవర్తిస్తే మాత్రం అతనికి లాభం వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే ఏ ప్రైవేట్ వ్యక్తి అయినా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే లాభం రాదు. ఎలాంటి ప్రణాళిక లేకుండా అవసరాన్ని బట్టి ధర పెంచడం అనే కాన్సెప్ట్లో ముందుకెళ్తే మాత్రమే అతనికి లాభం వస్తుందండి. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ వ్యవస్థలో ప్రైవేట్ వ్యక్తి వ్యాపారం చేస్తారండి. వ్యాపారం చేసినప్పుడు ఈ వ్యవస్థలో ప్రైవేటు వ్యక్తులకు ఏర్పడేవి ఏంటి అండి? ఈ వ్యవస్థలో ప్రైవేటు వ్యక్తులకు ఏర్పడేవి ఏంటి అంటే వ్యాపార చక్రాలు, బిజినెస్ సైకిల్స్. వ్యాపారం చేసినప్పుడు ఒకసారి లాభం వస్తుంది, ఒకసారి నష్టం వస్తుందండి. ప్రతిసారి లాభం రాదు, ప్రతిసారి నష్టం రాదు. దాన్ని ఏమంటారంటే లాభ నష్టాలను ఏమంటారంటే వ్యాపార చక్రాలు, బిజినెస్ సైకిల్స్. వ్యాపారం చేసినప్పుడు ఒకసారి లాభం రావచ్చు, ఒకసారి నష్టం రావచ్చు. అంటే ఈ వ్యవస్థలో ఏర్పడేవి ఏంటి అండి? వ్యాపార చక్రాలండి. మరి ఇక్కడ ఈ వ్యవస్థలో లాభం జరగాలి అంటే ప్రైవేట్ వ్యక్తికి ఇక్కడ మార్కెట్లో కీలక పాత్ర పోషించేది. ఈ వ్యవస్థలో మార్కెట్లో కీలక పాత్ర పోషించేది ఏంటిది అంటే ధరలు అండి. ధరలు లేదా ధరల యంత్రాంగం. ధరలు తగ్గినప్పుడు వస్తువులకు ఒక రకమైన డిమాండ్, ధరలు పెరిగినప్పుడు వస్తువులకు ఒక రకమైన డిమాండ్. అంటే ధర తగ్గినప్పుడు వస్తువుకి ఎక్కువగా డిమాండ్, ధర పెరిగినప్పుడు వస్తువుకు తక్కువగా డిమాండ్ ఉంటుంది. అంటే ధరల మీదనే ప్రైవేటు వ్యక్తికి లాభం అనేది వస్తుందా రాదా అనేది ఆధారపడి ఉంటుందండి. మరి ఇక్కడ చూద్దామండి, ఈ వ్యవస్థలో అమ్మకందారునికి ఎక్కువ అవకాశం ఉంటుందా? అమ్మకందారునికి ఎక్కువ హక్కు ఉంటుందా?
లేదా వినియోగదారునికి 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 ఎక్కువ హక్కు ఉంటదా అంటే ఇక్కడ ఈ రెంట్లలో ఎవరికి హక్కు ఎక్కువ ఉంటదండి అమ్మేవాడికంటే వినియోగదారునికే ఇందులో సార్వభౌమత్వం గాని హక్కు గాని ఎక్కువ ఉంటది వాని ఇష్టం ఉంటే కొంటాడు లేకపోతే కొనడండి అంతేనా కదా అమ్మేవాడు ఎన్ని రకాలైన కథలు చెప్పొచ్చండి కానీ కొనేవాడు మాత్రం తన దగ్గర ఆర్థిక స్తోమత గనక ఉంటే కొంటాడు తనకు వస్తువు అవసరం ఉంటే మాత్రమే కొంటాడు అంటే వస్తువును కొనుగోలు చేసేటువంటి విషయంలో ఎవరికి ఎక్కువ హక్కు ఉంటుంది అంటే వినియోగదారునికేనండి అమ్మేవాడేమో ఎన్ని కథలన్నా చెప్పొచ్చండి కానీ కొనేవాడు మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటాడండి మరి ఇక్కడ చూద్దామండి ఈ వ్యవస్థను మెయింటైన్ చేస్తున్నటువంటి దేశాలకు ఉదాహరణ అండి ఎగ్జాంపుల్గా ఏ దేశాలను చెప్పుకోవచ్చు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణ గల దేశాలండి అమెరికా అండి ఏ దేశం అండి అమెరికా ఇంకా అమెరికాతో పాటు బ్రిటన్ అండి అమెరికాతో పాటు బ్రిటన్ ఏ పేరుతో చెప్తారండి యూకే అనొచ్చునా బ్రిటన్ అన్నా యూకే అన్నా ఒకటేనండి యునైటెడ్ కింగ్డమ్ లేదా ఇంగ్లాండ్ అనొచ్చునా ఇంగ్లాండ్ అని కూడా అనొచ్చండి అమెరికా లేదా బ్రిటన్ లేదా సింగపూర్ లేదా మలేషియా జర్మనీ లాంటి దేశాలను మనం పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చండి ఇక్కడ ప్రైవేటు వ్యవస్థలు ఎక్కువ ఉంటాయండి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ఎక్కువగా ఉండేటువంటి వ్యవస్థ ఏదండి ప్రైవేటు వ్యవస్థ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ఎక్కువగా ఉండేటువంటి వ్యవస్థ ప్రైవేటు వ్యవస్థ అండి ఒకటేనండి ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచే వ్యవస్థ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ వాళ్ళకు లాభం రావాలి అంటే వాళ్ళు నాన్ ప్లాన్డ్ వైజ్గా ముందుకెళ్తే మాత్రమే లాభం వస్తుంది ప్లాన్ చేసుకొని కూర్చుంటే లాభానికి బదులు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ప్రైవేట్ వ్యక్తి ఎప్పుడు లాభం ఎప్పుడు ప్లాన్ చేసుకోవద్దండి సిచ్యువేషన్ను బట్టి మూవ్ కావాలండి ఇది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన సమాచారం అండి నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ వన్ తీసుకుందామండి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ మరి ఏంటిదండి సోషలిస్టు ఎకానమీ అండి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ మరి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ గురించి వివరించినది లేదా సామ్యవాద ఆర్థిక వ్యవస్థను ప్రకటించినది లేదా సామ్యవాద ఆర్థిక వ్యవస్థను రూపొందించినది ఎవరు సామ్యవాద ఆర్థిక వ్యవస్థ గురించి వివరించినది అండి ఎవరు అండి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ గురించి వివరించినది ఎవరు అంటే కార్ల్ మార్క్స్ ఇతడు రచించినటువంటి గ్రంథాలు అండి ఒకటి దాస్ క్యాపిటల్ రెండు కమ్యూనిస్టు మేనిఫెస్టో దాస్ క్యాపిటల్ అండ్ కమ్యూనిస్టు మేనిఫెస్టో అనేటువంటి రెండు గ్రంథాలను ఎవరు రచించారండి కార్ల్ మార్క్స్ అండి అతన్ని ఏ పేరుతో చెప్తారండి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి లేదా దాని గురించి వివరించినటువంటి వ్యక్తి కార్ల్ మార్క్స్ అని చెప్పడం జరుగుతుందండి మరి అదేవిధంగా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటిదండి అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ రంగమే పెట్టుబడులను కనుక పెట్టిందనుకోండి పెట్టుబడులను పెట్టి ఆ ఆర్థిక వ్యవస్థను కనుక నిర్వహిస్తే దాన్ని మనం ఏమనుకోవచ్చండి
సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అనడం జరుగుతుంది. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పైన ప్రభుత్వమే పెట్టుబడులను పెట్టి ఆ ఆర్థిక వ్యవస్థను గనక నిర్వహిస్తే దానిని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అనడం జరుగుతుందండి. మరి ఇక్కడ చూద్దామండి. మరి ఇక్కడ వ్యవస్థలో ప్రభుత్వమే పెట్టుబడులను పెడుతుందండి. ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుంది అంటే ఇక్కడ పెట్టుబడులు గవర్నమెంట్ పెడుతుందంటే ప్రైవేట్ వాళ్ళకి అవకాశం ఉందా ఈ వ్యవస్థలో? ప్రైవేట్ వాళ్ళకు పెట్టుబడుల విషయంలో పూర్తి అవకాశం ఉండదు అండి. తాత్కాలిక అవకాశాలు మాత్రమే ఉంటాయి. అంటే పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ జోక్యం ఎక్కువ ఉంటుంది, ప్రైవేట్ వ్యక్తుల యొక్క జోక్యం తక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. తక్కువగా ఉంటుందండి, కొంతవరకు ఛాన్స్ ఉంటుంది కానీ తక్కువగా ఉంటుందండి. మరి ఇక్కడ చూద్దామండి. ఈ వ్యవస్థను ప్రభుత్వ రంగం మెయింటైన్ చేస్తుంది కాండి. మరి ఈ వ్యవస్థలో ప్రభుత్వం దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? లాభానికి ప్రాధాన్యత ఇస్తుందా, నష్టానికి ప్రాధాన్యత ఇస్తుందా, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందా? ఈ వ్యవస్థలో ప్రభుత్వం లాభ నష్టాలకు ప్రాధాన్యత ఇవ్వదండి. లాభ నష్టాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా దేనికి ప్రాధాన్యత ఇస్తుందండి? ప్రజా సంక్షేమానికి అండి. ప్రజా సంక్షేమానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఒక దేశ ఆర్థిక వ్యవస్థను గనక మెయింటైన్ చేస్తే దాన్ని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటారండి. అంటే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలేమో ప్రభుత్వం లాభానికి ప్రాధాన్యత ఇచ్చింది, కానీ సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో మాత్రం ప్రభుత్వం, అక్కడ ప్రైవేట్ వాళ్ళండి, ఇక్కడ ప్రభుత్వం అండి, గుర్తుపెట్టుకోవాలి. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ రంగమేమో లాభానికి ప్రియాట ఇచ్చింది. మరి ఇక్కడ ఇది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, ఇందులో ప్రభుత్వం ఉంటుంది, వీళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తారండి? ప్రజా సంక్షేమానికి అండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనకు ప్రజా సంక్షేమం పాయింట్ ఆఫ్లో ఒక స్కీమ్ గురించి మాట్లాడినామండి, పీడిఎస్ అండి. పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండి. అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ అండి. పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజా పంపిణీ వ్యవస్థ అండి. ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి ఒక స్కీమ్ గురించి మనం మాట్లాడదామండి. ప్రజా పంపిణీ వ్యవస్థ. మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 1960లోనండి. ఈ స్కీమ్ను అమల్లోకి తీసుకురావడం జరిగింది. మరి ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? బీపీఎల్ కుటుంబాల వారికి అంటే పేద కుటుంబాల వారికి ప్రతి నెల తక్కువ ధరకే సబ్సిడీతో కూడిన నిత్యావసర వస్తువులను అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి దీనిలోనే భాగంగా చూసుకుంటే ఇటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ 1 రూపాయికే కేజీ బియ్యం పథకం అనేది ఇంప్లిమెంటేషన్లో ఉందండి. దీన్ని బేస్ చేసుకొని ఈ పథకాన్ని, ఇది కేంద్రంలో ప్రవేశపెట్టే పథకం అండి. కేంద్రంలో ప్రవేశపెట్టిన పథకంతో పాటు రాష్ట్రాల్లో కూడా ఈ పథకాన్ని 1 రూపాయికే కేజీ బియ్యం పథకం చొప్పున ప్రవేశపెట్టడం జరుగుతుందండి. మరి ఇక్కడ 1 రూపాయికే కేజీ బియ్యం ఇవ్వడం జరుగుతుందండి. మరి 1 రూపాయికే కేజీ బియ్యం ఇవ్వడం వలన జగన్ గవర్నమెంట్కి కానీ లేదా కేసీఆర్ గవర్నమెంట్కి కానీ లాభం వస్తుందా, నష్టం వస్తుందా? అంటే ఇక్కడ లాభానికంటే బదులు నష్టమే వస్తా అండి. 1 రూపాయికి కేజీ ఇస్తారంటే అటు జగన్ ప్రభుత్వం అయినా లాస్లో ఉండాల్సిందే, ఇటు కేసీఆర్ గవర్నమెంట్ అయినా లాస్లో ఉండాల్సిందే. మరి ఇక్కడ ఎట్లా లాస్ ఉంటుందండి అంటే వీళ్ళు ఇదే కేజీ బియ్యాన్ని మార్కెట్లో 16 రూపాయల నుండి 19 రూపాయలు వరకు ఖర్చు పెట్టి కొనుగోలు చేస్తారండి. 16 రూపాయల నుండి 19 రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ 1 రూపాయికి కేజీ బియ్యం చొప్పున పథకంలో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు గవర్నమెంట్కు లాభం వస్తుందా, నష్టం వస్తుందా? అంటే ఇక్కడ లాభానికంటే ఎక్కువ నష్టమే వస్తుంది. నష్టం వచ్చినా కూడా గవర్నమెంట్ కాబట్టి లాభ నష్టాలు పట్టించుకుంటుందా? గవర్నమెంట్ ఎప్పుడు లాభ నష్టాలను పట్టించుకోదండి. ఏదాన్ని పట్టించుకుంటుందండి? మరి ప్రజా సంక్షేమాన్నండి.
ప్రజా సంక్షేమాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకొని లాభ నష్టాలను పట్టించుకోకుండా ఒక వ్యవస్థను మెయింటైన్ చేస్తే దానిని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అనడం జరుగుతుందండి. అంటే ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడూ ప్రజా సంక్షేమానికి మాత్రమే ప్రియారిటీ ఇస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలండి. మరి దీనిలోనే భాగం కలుసుకుంటే ఈ వ్యవస్థలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుందా, ప్రణాళిక రహితంగా ముందుకెళ్తుందా? ఈ వ్యవస్థలో ప్రభుత్వం ఎప్పుడు ప్రణాళికాబద్ధంగా అంటే ప్లానుడ్ వైజ్గా ముందుకెళ్తుంది. సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం ఎప్పుడు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుంది? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టుకొని పలానా స్కీమ్కి ఇంత పలానా రంగం మీద ఇంత అని ఖర్చు పెట్టుకుంటారా పెట్టుకోరా? అది ఎట్లా అండి? ఒక సంవత్సర కాలానికంటే ముందే ప్లానుడ్ వైజ్గా ఒక్కొక్క రంగం పైన ఒక్కొక్క అమౌంట్ను కేటాయించుకుంటూ ముందుకెళ్తుంది. అంటే సోషలిస్టు ఎకానమీలో గవర్నమెంట్ ఎప్పుడు ప్లానుడ్ వైజ్గా ముందుకెళ్తుంది అనేది కాన్సెప్ట్ అండి. మరి ఈ వ్యవస్థలో అంటే సోషలిస్టు ఎకానమీలో ధరలు ఎవరి నియంత్రణలో ఉంటాయంటే ప్రభుత్వ రంగం నియంత్రణలోనే ఉండడం జరుగుతుందండి. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే సోషలిస్టు ఎకానమీకి ఎగ్జాంపుల్గా ఏ దేశాలను తీసుకోవచ్చండి? అంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ నడిపిస్తున్న దేశాలండి. ఒకటి రష్యా, రెండు చైనా, మూడు క్యూబా, నాలుగు వెనిజులా, ఐదు వియత్నాం, ఆరు టర్కీ, ఏడు ఉత్తర కొరియా. ఒకటి రష్యా, రెండు చైనా, మూడు క్యూబా, నాలుగు వెనిజులా, ఐదు వియత్నాం, ఆరు టర్కీ, ఏడు ఉత్తర కొరియా. వీటిని సోషలిస్టు ఎకానమీకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇలాంటి దేశాల్లో ప్రభుత్వ పాలన అనేది ఎక్కువగా ఉంటుందండి. మనకు రష్యా, చైనా మేజర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే ఈ దేశాలకు ఎక్కువ స్కోప్ ఉందండి. ఎగ్జామ్ బిట్స్గా మనం రష్యాను చైనాను ఎక్కువగా చెప్పుకోవచ్చండి. గతంలో కూడా ఎక్కువసార్లు ఈ దేశాల మీదకి వెళ్ళే క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది రెండవదండి. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుందామండి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అండి. రెండు రంగాలను కలిపితే దాన్ని మిక్స్డ్ ఎకానమీ అంటారండి. రెండు రంగాలంటే ఏంటండి? ఇక్కడ మనం ఇంతకుముందు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ ప్లస్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్పుకోవచ్చండి? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనుకోవచ్చునండి. దీన్నే రంగాల రూపంలో చెప్తే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అంటే ప్రైవేట్ రంగం ప్లస్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే ప్రభుత్వ రంగం. అంటే రెండు రంగాల కలయికను మనం ఏమనుకోవచ్చండి? మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా చెప్పుకోవచ్చునా లేదా? మరి ఇక్కడ ఒక్కసారి చూద్దామండి. మరి ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను రూపొందించినది లేదా మిశ్రమ ఆర్థిక వ్యవస్థను వివరించినది ఎవరండి? జేఎం కీన్స్ అండి
J.M. Keynes. J.M. Keynes. John Maynard Keynes అండి. John Maynard Keynes. మరి ఇతన్ని ఏ పేరుతో పిలుస్తారండి? ఆధునిక అర్థశాస్త్ర పితామహుడండి. ఆధునిక అర్థశాస్త్ర పితామహుడిగా పిలవడం జరుగుతుందండి. ఆధునిక అర్థశాస్త్ర పితామహుడిగా ఎవరిని పిలవడం జరుగుతుందండి? జేఎం కీన్స్ నండి. జేఎం కీన్స్ ను పిలవడం జరుగుతుందండి. మరి ఇతడు ఏమన్నా గ్రంథం రచించాడా? ఇతని యొక్క గ్రంథం ఏంటిది అంటే ఇక్కడ 1936 లోనండి, 1936 లో ఒక గ్రంథాన్ని రచిస్తారండి. ఏ గ్రంథం అండి? జనరల్ థియరీ. జనరల్ థియరీ. ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్. ఇంట్రెస్ట్, ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్. ఇంట్రెస్ట్ అండ్ మనీ, అండ్ మనీ అనే గ్రంథాన్ని రచిస్తారండి. 1936లో జేఎం కీన్స్ గారు ఒక గ్రంథాన్ని రచిస్తారండి. జనరల్ థియరీ అంటే సాధారణ సిద్ధాంతం. సాధారణ సిద్ధాంతం. ఆ సాధారణ సిద్ధాంతంలో ఏ అంశాల గురించి చెప్తాడు? ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగిత, అదేవిధంగా ఇంట్రెస్ట్ అంటే వడ్డీ, అదేవిధంగా మరియు మనీ అంటే ద్రవ్యం గురించి మాట్లాడడం జరుగుతుందండి. ఒక సాధారణ సిద్ధాంతంలో ఉద్యోగిత గురించి, వడ్డీ గురించి, ద్రవ్యం గురించి వివరించడం జరుగుతుందండి. ఈయనను ఏ పేరుతో పిలుస్తారండి? ఆధునిక అర్థశాస్త్ర పితామహుడండి. ఆయన పేరేంటండి? జేఎం కీన్స్ అండి. ఈయన ఎప్పుడు గ్రంథాన్ని రచించాడండి? 1936లోనండి, 1936లో. ఇతడు ఏ ఆర్థిక వ్యవస్థ గురించి వివరించాడండి? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గురించి అండి. మరి ఇక్కడ చూద్దామండి, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అండి. మరి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడదామండి. మరి ఇక్కడ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటండి? ఒక దేశ ఆర్థిక వ్యవస్థపై, ఒక దేశ ఆర్థిక వ్యవస్థపై, ఒక దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభుత్వ రంగం, ప్రభుత్వ రంగం మరియు ప్రైవేట్ రంగం, మరియు ప్రైవేట్ రంగం కలిసి పెట్టుబడులను పెట్టి, కలిసి పెట్టుబడులను పెట్టి, కలిసి పెట్టుబడులను పెట్టి, పెట్టుబడులను పెట్టి ఈ ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఏ దేశం అయితే ఆర్థిక వ్యవస్థ ఉంటుందో ఆ ఆర్థిక వ్యవస్థను మెయింటైన్ చేస్తే, పెట్టుబడులను పెట్టి ఆ ఆర్థిక వ్యవస్థను మెయింటైన్ చేస్తే దానిని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనడం జరుగుతుందండి. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పైన ప్రైవేట్ వ్యక్తులు మరియు ప్రభుత్వ రంగం రెండు రంగాలు కలిసి పెట్టుబడులు పెడితే దాన్ని మనం ఏమనుకోవచ్చండి? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనడం జరుగుతుందండి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మరి ఇక్కడ చూడండి, పెట్టుబడులు అనేవాళ్ళు, ఇక్కడ పెట్టుబడులు అనేవి రెండు రంగాల వాళ్ళు కలిపి పెడతారండి, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల వారు. మరి ఇక్కడ ఈ పెట్టుబడులు అనేవి ఇక్కడ కాన్సెప్ట్ అండి. మేజర్గా ఈ పెట్టుబడులను ప్రైవేట్ వాళ్ళు ఇండివిజువల్గా పెడితే పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వం వాళ్ళు ఇండివిజువల్గా పెట్టుబడి పెడితే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మరి ఇక్కడ ఇద్దరు కలిసి పెట్టుబడులు పెడితే దాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మరి ఈ పెట్టుబడులు ఇక్కడ ఇద్దరు పెడతారు అనుకున్నామండి మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో. మరి పెట్టుబడుల విషయంలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఎవరికి తక్కువ ప్రాధాన్యత ఉంటుంది? పెట్టుబడుల విషయంలో ఈ వ్యవస్థలో ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం తన పాత్రను తగ్గించుకుంటుందండి. తన పాత్రను తగ్గించుకుంటుంది. తన పాత్రను తగ్గించుకొని, తన పాత్రను తగ్గించుకొని పెట్టుబడుల విషయంలో ప్రైవేట్ రంగానికే, పెట్టుబడుల విషయంలో ప్రైవేట్ రంగానికే, పెట్టుబడుల విషయంలో ప్రైవేట్ రంగానికే అధిక ప్రాధాన్యతను ఇస్తుందండి. అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందండి. అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో గవర్నమెంటు పెట్టుబడుల విషయంలో తన పాత్రను తగ్గించుకుంటుంది, ప్రైవేట్ వారికే అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మరి ఏ రంగం ఆధీనంలో పనిచేస్తుంది అంటే ఈ వ్యవస్థ మొత్తం ప్రభుత్వ రంగం ఆధీనంలోనే, ఈ వ్యవస్థ మొత్తం ఎవరి ఆధీనంలోనండి? ప్రభుత్వ రంగం ఆధీనంలోనే పనిచేస్తుందండి. ప్రభుత్వ రంగం ఆధీనంలోనే
పనిచేస్తుంది. ఏ ఆర్థిక వ్యవస్థ అండి? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మొత్తం ప్రభుత్వ రంగం ఆధీనంలోనే పనిచేయడం జరుగుతుందండి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ మొత్తం అంటే పెట్టుబడుల విషయంలో మాత్రం ప్రైవేట్ రంగానికే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఎక్కువ ప్రియారిటీ, ఎక్కువ వాటాను కల్పించేటువంటి విషయంలో గవర్నమెంట్ తన పాత్రను తగ్గించుకుంటుంది, ప్రైవేట్ వాళ్లకు ప్రియారిటీ ఇస్తుంది. కానీ ఈ వ్యవస్థ మొత్తాన్ని గవర్నమెంట్ ఆధీనంలోనే కొనసాగేలా చర్యలు తీసుకుంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, వాళ్ళకి ఎక్కువ వాటాను కల్పిస్తుంది పెట్టుబడుల విషయంలో అనుకున్నాండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక ఇండస్ట్రీని తీసుకుందామండి, ఒక పరిశ్రమను తీసుకుందాం, ఒక ఇండస్ట్రీని తీసుకుందాం. ఆ ఇండస్ట్రీకి 100,000 కోట్ల పెట్టుబడి, 100,000 కోట్ల పెట్టుబడి అవసరం ఉంటుందండి. 100,000 కోట్ల పెట్టుబడి అవసరం ఉంటుందండి. 100,000 కోట్ల పెట్టుబడి అవసరం ఉంటుంది. మరి ఆ 100,000 కోట్ల పెట్టుబడిని మనం 100% భావించుకుంటే, 100% భావించుకుంటే అందులో ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ వ్యవస్థలో ఫస్ట్ ప్రియారిటీ పెట్టుబడుల విషయంలో ప్రైవేట్ వాళ్ళకే ఛాన్స్ ఇస్తుంది. ప్రైవేట్ వాళ్లకు ఛాన్స్ ఇచ్చినప్పుడు వీళ్ళను దీన్ని 100% భావించుకుంటే ప్రైవేట్ వాళ్ళు ఈ ఇండస్ట్రీ పైన ఎంతో కొంత శాతం పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60% పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు అనుకోండి, మిగతా 40% ఎవరు పెట్టుబడి పెట్టాలన్నట్టు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు. అంటే పెట్టుబడుల విషయంలో ఫస్ట్ ప్రియారిటీ ప్రైవేట్ వాళ్లకు, తర్వాత ప్రియారిటీ గవర్నమెంట్కు. మరి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ గురించి ఒక మాట తీసుకోవాలండి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణగా ఏ దేశాన్ని తీసుకోవచ్చండి? మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణగా భారత్ను తీసుకోవడం జరుగుతుందండి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణగా భారత్ను తీసుకోవడం జరుగుతుందండి. మరి భారత్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఎప్పటి నుండి మెయింటైన్ చేస్తుంది అంటే కేవలం 1991 నుండి మాత్రమే. 1991 జూలై 24 నుండి మాత్రమే భారత్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను మెయింటైన్ చేస్తుంది. అంతకుముందు భారత్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలు లేదండి. మరి ఏ ఆర్థిక వ్యవస్థలో ఉంది, అసలు ఎందుకు మిశ్రమ ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించాల్సిన అవసరం వచ్చింది అనే పాయింట్ ఆఫ్లో ఒక్కసారి చూద్దామండి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ భారత్లో ప్రవేశించడానికి లేదా ప్రారంభించడానికి గల కారణాలు ఏంటి అంటే, ఇక్కడ భారత్ను ఒక్కసారి పరిశీలిస్తే, భారత్ 1956కి ముందండి, 1956కి ముందు ఏ విధానాలతోటి ముందుకెళ్ళిందంటే పెట్టుబడిదారీ విధానాలతోటి ముందుకెళ్ళింది. అంటే 1956కు ముందు భారత్ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను కొనసాగించిందిగా చెప్పుకోవచ్చండి, 56 కంటే ముందు. మరి అదేవిధంగా భారత్ 1956 నుండి 1991 మధ్య కాలంలో ఏ ఆర్థిక వ్యవస్థ విధానాలతోటి ముందుకెళ్ళిందంటే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ విధానాలతోటి ముందుకెళ్ళింది. అంటే 1956 నుండి 1991 మధ్య కాలంలో భారత్ ఏ ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందండి? సామ్యవాద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉందండి. మరి 1991 నుండి మాత్రమే, 1991 జూలై 24 నుండి ప్రస్తుతం ఇప్పుడు 2021లో మనం క్లాస్ చెప్పుకుంటున్నామండి, 2021 ఫిబ్రవరి రాక వచ్చినామండి, 2021 జనవరిలో ఉన్నామండి ఇప్పుడు మనం చెప్పుకునే క్లాసు. 2021 జనవరి వరకు మనం ఏ ఆర్థిక వ్యవస్థలో ఉన్నాము అంటే మిక్స్డ్ ఎకానమీ అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ఉన్నామండి. మరి ఇక్కడ రాక మనం 1991 నుంచి 2021 వరకు మనం మిక్స్డ్ ఎకానమీలోనే ఉన్నాం, అంటే ప్రస్తుతం మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో మనం ఉన్నట్లే చెప్పుకోవచ్చు అండి. మరి దీనిలోనే భాగంగానే ఎందుకు మనం సోషలిస్ట్ ఎకానమీని వదులుకొని మిక్స్డ్ ఎకానమీలోకి వచ్చినాం అంటే ఇక్కడ దాండి, సోషలిస్ట్ ఎకానమీ కాలం ఎంత అండి? 56 నుంచి 91 మధ్య కాలం అండి. 51 నుంచి 91 మధ్య కాలం అండి. మరి ఇక్కడ ఒక్కసారి గమనిద్దామండి, 1956 నుండి 91 మధ్య కాలంలో మనం సోషలిస్ట్ ఎకానమీలో ఉన్నాం. మరి సోషలిస్ట్ ఎకానమీలో ఏ డిస్టర్బెన్స్ ఎదురైంది, ఎందుకు మనం సోషలిస్ట్ ఎకానమీని వదులుకోవాల్సి వచ్చిందంటే, సోషలిస్ట్ ఎకానమీ అంటే
గవర్నమెంట్ నడిపించే వ్యవస్థ. ప్రభుత్వమే పెట్టుబడులను పెట్టి ఒక వ్యవస్థను మెయింటైన్ చేస్తే దాన్ని సోషలిస్ట్ ఎకానమీ అంటారు. మరి సోషలిస్ట్ ఎకానమీలో గవర్నమెంట్కు లాభం వస్తుందా నష్టం వస్తుందా అంటే నష్టమే వస్తుందండి. లాభంతో పోల్చుకుంటే నష్టమే ఎక్కువ ఉంటుందండి. మరి ఆ నష్టం భారత్కు 1956లో స్టార్ట్ అయిందండి. 91 రాక కొనసాగిందండి ఆ నష్టం. అంటే భారత్కు 1956 నుండి 91 వరకు నష్టాలే ఎదురైనాయి. 91 నాటికి వచ్చేసరికి 1991 నాటికి వచ్చేసరికి విపరీతమైనటువంటి ఆర్థిక సంక్షోభం అండి. విపరీతమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఏర్పడిందండి. ఎందుకు అండి? 1956 నుండి వ్యవసాయ పెట్టుబడులు పెట్టినా, పారిశ్రామిక రంగం మీద పెట్టుబడులు పెట్టినా, సేవారంగం సర్వీస్ సెక్టార్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా లాభం కంటే ఎక్కువ నష్టం, అంటే లాస్ అనేది ఎక్కువగా డబుల్ అవ్వడం. ప్లస్ దానికి తోడు కొన్ని యుద్ధాలు జరగడం, ఆర్థిక సంక్షోభాలు రావడం, ద్రవ్యోల్బణాలు ఏర్పడడం, ఇలాంటి డిస్టర్బెన్స్ల వల్ల కూడా ఆర్థిక సంక్షోభం పెరిగిపోయిందండి. ఇలాంటి పరిస్థితులు అన్నీ కలిసి 56 నుండి 91 మధ్య కాలంలో ఆర్థిక వ్యవస్థ పడిపోయిందండి. ఆర్థిక వ్యవస్థ దిగసారిపోయిందండి. మరి ఇలాంటి క్రమంలోనే సామ్యవాద ఆర్థిక వ్యవస్థ వల్ల నష్టం జరిగిందండి. మరి ఇలాంటి క్రమంలోనే 1991లో ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు రావడం జరుగుతుందండి. పివి నరసింహారావు ప్రధానిగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు రావడం జరుగుతుందండి ఫైనాన్షియల్ మినిస్టర్గా. మరి 1991 నాటికి పివి నరసింహారావు ప్రధానిగా వచ్చే నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంటుందంటే సంక్షోభంలో ఉంటుందండి. ఆర్థిక సంక్షోభంలో ఉండడం జరుగుతుందండి భారత ఆర్థిక వ్యవస్థ. ఇండియన్ ఎకానమీ సంక్షోభంలో ఉండడం జరుగుతుందండి. మరి ఎందుకు సంక్షోభంలో ఉంటుంది అంటే మన దేశంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పడిపోయింది. అప్పటి వరకు పారిశ్రామిక రంగంలో అనుకున్న వృద్ధి రేటు జరగలేదు, సేవా రంగంలో అనుకున్న వృద్ధి రేటు జరగలేదు, ధరలు విపరీతంగా పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడింది, విదేశాలకు రుణాలు అప్పటికే ఎక్కువ మొత్తంలో చెల్లించాలి, ఆ చెల్లించేటువంటి మొత్తాన్ని కూడా చెల్లించే పొజిషన్లో మనం లేము. ప్లస్ అప్పటికి 1991లో మన భారతదేశ జనాభా అండి, మన జనాభాను ఒకసారి పరిశీలిస్తే 84,39,00,000 మంది ఉన్నారండి. 84,39,00,000 మంది అండి. 84.39 కోట్ల జనాభా ఉందండి. అంత పెద్ద జనాభాను మెయింటైన్ చేయాలంటే భారతదేశానికి ఆర్థిక వనరులు అవసరమా లేదా? మరి 91లో భారతదేశ జనాభా 84,39,00,000 మంది. ఇంత పెద్ద వ్యవస్థను మెయింటైన్ చేయాలంటే అప్పుడు మనకి ఎంత అమౌంట్ కావాలంటే $7 బిలియన్ అండి. $7 బిలియన్ అమౌంట్ కావాలి. ఒక బిలియన్ ఈజ్ ఈక్వల్ 100 కోట్లు అప్పుడు $7 బిలియన్ అండి. $7 బిలియన్లు అంటే 700 కోట్లు అండి. $ అండి అంటే $700 కోట్ల అమౌంట్ కావాలి. కానీ మన దగ్గర ఉందా అప్పటికంటే? ఇండియా దగ్గర ఆ $7 బిలియన్ అమౌంట్ లేదండి. మరి ఇలాంటి సమయంలో ఆర్థిక వ్యవస్థ నడవాలంటే ఇందులో ఏదో ఒక ప్రయోగం చేయాలి, ఏదో ఒక విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి క్రమంలోనే అప్పటి ప్రధానమంత్రి గారు, అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు కలిసి ఒక ఆలోచన చేయడం జరుగుతుందండి. భారతదేశం ఆర్థికంగా 91 నాటికి వెనకబడిపోయింది కాబట్టి మనకు ఆర్థిక వనరులు కావాలి. $7 బిలియన్ అమౌంట్ కావాలి. అది మన దగ్గర లేదు కాబట్టి అప్పుడు భారతదేశానికి రుణాలను అందించేటువంటి బ్యాంకు దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించడం జరిగిందండి. ప్రపంచ దేశాలు ఆర్థికంగా సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు దీర్ఘకాలిక రుణాలను అందించేటువంటి బ్యాంక్ ఏదన్నా ఉంది అంటే అది IBRD బ్యాంక్ అండి.
इंटरनेशनल बैंकिंग फॉर रीकंस्ट्रक्शन डेवलपमेंट पेर तोटी ఐబీఆర్డీ అంటే మనం మామూలుగా వరల్డ్ బ్యాంక్ అంటారండి. వరల్డ్ బ్యాంక్ దాన్నే ప్రపంచ బ్యాంక్ చెప్పుకోవచ్చండి. అంటే ఏ దేశమన్నా ఆర్థికంగా వెనకబడిపోతే, సంక్షోభంలో చిక్కుకుంటే ప్రపంచ బ్యాంక్ అనేది రుణాలను ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రపంచ బ్యాంక్ ఇచ్చేటువంటి రుణాలను ఏమంటారంటే దీర్ఘకాలిక రుణాలు అనడం జరుగుతుందండి. మరి ఇక్కడ దీర్ఘకాలిక రుణాలను ఇవ్వడం జరుగుతుందండి. ఆ దీర్ఘకాలిక రుణాలను ఇచ్చేటువంటి క్రమంలో ఇక్కడ పివి నరసింహారావు గారు మనకు ఏడు బిలియన్ డాలర్లు అవసరమని, ఆ అమౌంట్ను ప్రపంచ బ్యాంకు దగ్గర అడగమని మన్మోహన్ సింగ్ను వరల్డ్ బ్యాంక్ దగ్గరికి పంపించడం జరుగుతుంది అండి. మరి వరల్డ్ బ్యాంకు పూర్తి స్థాయిలో అక్కడ దానికి సమ్మతించదండి, అంటే రుణాలు ఇవ్వడానికి సమ్మతించదు అండి. మరి ఇక్కడ రుణాలను ఇవ్వకపోయేసరికి ఇక్కడ ఒక మాట చెప్తా అండి. వరల్డ్ బ్యాంక్ ఏమని చెప్తుంది, భారతదేశం ఎందుకు ఇంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది అని చెప్తే, 1956 నుండి భారత్లో సోషలిస్ట్ ఎకానమీ ఉంది, అది 91 వరకు కొనసాగుతూనే ఉంది. ఈ 56 నుండి 91 మధ్య కాలంలో సోషలిస్ట్ ఎకానమీ వల్ల భారత్కు లాభం కంటే ఎక్కువ లాస్ రావడం జరిగింది. కాబట్టే ఆర్థిక సంక్షోభం క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిందని తెలుసుకొని ఇక్కడ ఏమని అంటే చెప్తా అంటే వరల్డ్ బ్యాంక్ ఏమని చెప్తా అంటే భారత్లో ఉన్నటువంటి సోషలిస్ట్ ఎకానమీని రద్దు చేసి భారత్లోకి కొత్త వ్యక్తులను, అంటే ప్రైవేటు వ్యక్తులను పెట్టుబడుల రూపంలో ఆహ్వానించండి. అంటే ఆర్థిక వ్యవస్థలోకి, ఇండియన్ ఎకానమీలోకి ప్రైవేటు వ్యక్తులను లేదా ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించండి. అప్పుడు కొత్త పెట్టుబడులు మార్కెట్లోకి వస్తాయి. కొత్త పెట్టుబడులు మార్కెట్లోకి రావడం వల్ల ప్రభుత్వ భారం తగ్గుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఎట్లా అంటే ఒక మాట చూద్దామండి. ఇప్పుడు మనం 1956 నుండి 91 మధ్య కాలంలో సోషలిస్ట్ ఎకానమీ ఉందండి, సామ్యవాద ఆర్థిక వ్యవస్థ భారత్లో ఉంది. మరి సామ్యవాద ఆర్థిక వ్యవస్థ భారత్లో అమల్లో ఉన్నప్పుడు 100% పెట్టుబడులు ఎవరు పెట్టేవాళ్ళంటే గవర్నమెంటే పెట్టేది. తాత్కాలికంగా మాత్రమే చిన్నగా చితక ప్రైవేట్ వాళ్ళు పెట్టేవాళ్ళు. వాటిని పెట్టాలంటే కూడా నిబంధనలు ఉండేవి. మరి ఇక్కడ ఎక్కువ మొత్తం వాటాలను పెట్టుబడులను పెట్టేది గవర్నమెంట్. మరి పెట్టుబడులను పెట్టడం వల్ల ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటే ప్రాఫిట్ కంటే లాసే ఎక్కువ వచ్చింది. మరి లాస్ వచ్చింది కాబట్టి అలాంటి సమయంలో, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ ఒక ఇండస్ట్రీని తీసుకుందామండి. 1000 కోట్ల పెట్టుబడితోటి ఒక ఇండస్ట్రీ సోషలిస్ట్ ఎకానమీలో గవర్నమెంట్ ఖర్చు పెడితే ఇక్కడ ప్రాఫిట్ కంటే ఎక్కువ లాసే వచ్చింది. కానీ మిక్స్డ్ ఎకానమీలోకి వస్తే ఎట్లా ఉంటుందండి? మిక్స్డ్ ఎకానమీలో మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, ప్రభుత్వం తన పాత్రను తగ్గించుకొని ప్రైవేట్ వారికి పెట్టుబడుల విషయంలో అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని చెప్పుకున్నామండి. మిక్స్డ్ ఎకానమీలో ఒక ఇండస్ట్రీ పైన పెట్టుబడుల విషయంలో ఎవరికి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది? ప్రైవేట్ వారికే ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇండస్ట్రీ ఇప్పుడు 1000 కోట్ల పెట్టుబడి పెట్టాలండి, అప్పుడు ఫస్ట్ ప్రైవేట్ వాళ్లకు ప్రియారిటీ ఇస్తారండి. ప్రైవేట్ వాళ్ళు దానిలో 60% పెట్టుబడి పెట్టారు అనుకోండి, మిగతా 40% గవర్నమెంట్ మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఇదేమో ప్రైవేట్ వాళ్ళు పెడతారు,
ఇదేమో గవర్నమెంట్ వాళ్ళు అంటే ఇన్ని రోజులేమో 100కు 100% గవర్నమెంట్ పెట్టుబడులు పెట్టాలి, ఇప్పుడు కేవలం 40% వరకే పెట్టుబడి పెడుతుంది గవర్నమెంట్. అంటే 60% భారం తగ్గినట్టే కదా గవర్నమెంట్కు. అదే విషయాన్ని వరల్డ్ బ్యాంకు ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్కు చెప్పడంతో అప్పటి ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు అండి, అప్పటి ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు 1991 జూలై 24 నాడు భారత్లో ఉన్నటువంటి సోషలిస్ట్ ఎకానమీని రద్దు చేసి మిక్స్డ్ ఎకానమీని అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. మిక్స్డ్ ఎకానమీని ఏ విధానంలో భాగంగా? ఎల్పిజి విధానంలో భాగంగా. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి విధానంలో భాగంగా, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనే విధానంలో భాగంగా భారత ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం జరుగుతుందండి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణగా మనం ఏ దేశాన్ని చెప్పుకోవచ్చండి? ఇండియాను చెప్పుకోవడం. ప్రస్తుతం మనం ఏ ఆర్థిక వ్యవస్థలో ఉన్నామండి? ఇండియాలో ఉండడం జరిగింది అండి. ఓకేనా?